హోమాలు నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి శుభ పరిణామాలు జరుగుతాయని అవధాని శివశంకర వర్మ అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం సమీపంలో నిర్వహించిన మృత్యుంజయ హోమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, అదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని శివశంకర్ వర్మ మాట్లాడుతూ, యాగశాలలో వేద పండితులు నిర్వహిస్తున్న ఈ హోమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి పండితుల ఆశీర్వాదం పొందడం వల్ల మంచి శుభ పరిణామాలు జరుగుతాయన్నారు. హోమలు జరగడం అలాగే మన మంత్రాలయ మఠాధిపతి స్వామి ఆధ్వర్యంలో జరగడం, అలాగే శారదాపీఠం స్వామివారు, అలాగే ఇంకో మఠం స్వామి స్వామివారు కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కరోనాకు ఎంతోమంది ఇబ్బంది పడి ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. ఎంతోమంది నుంచి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని దర్శనానికి పోవడానికి కూడా దేవుడిని కూడా దర్శించుకోవడానికి పరిస్థితులు లేకుండా ఈ కరోనా అందరినీ ఇబ్బంది పెట్టింది. అయినా ఈరోజు తగ్గుముఖం పట్టడం, దీన్ని అందరూ ఎంతోమంది ఎన్నో హోములు కూడా చేయడం జరిగింది. ఈరోజు మన రావణ సంఘ సంఘం వాళ్ళు చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరే బ్రాహ్మణ స్వాములకు, అలాగే మఠాధిపతులకు, అలాగే ప్రతి ఒక్కరికి బాగుండాలని కోరుకుంటున్నందుకు నిజంగా వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఈ ఆలోచన రావడము, ఈ పుస్తకాలు రావడము, పుస్తకాల్లో ఇవన్నీ చేయడం ఎంతో బాగా సంతోషంగా ఉంది. అయితే పుస్తకాలు వచ్చి ఈ కరోనా నుంచి ఎవరు నదిలో దిగి స్నానం చేయడానికి లేదు, అది ఎంతోమంది బాధపడుతున్నారు. అయినా తప్పని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారము ఈ కరోనా ఉంది కాబట్టి వాళ్ళు ఏమి ఇది కావడం లేదు. దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి. ఎందుకంటే మీకు మంచి గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్ప వాళ్ళు మీరు మీకు ఏదో జరిగితే రేపు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని చెప్పే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి ఎంతోమంది ప్రతిపక్ష పార్టీలు రెడీగా ఉన్నాయి చెప్పడానికి. అందుకే అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకొని దయచేసి మీరు మీకు ఇవి షవర్లు పెట్టినారు, షవర్ స్నానం చేసి పిండాలది కూడా పెట్టుకు చేసుకోవడానికి ఏ ఇబ్బందులు లేవు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి మొత్తం మన కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు కూడా పెట్టడం జరిగింది. 200 కోట్లు దీనికి ఇవ్వడం కూడా జరిగింది. పుష్కరాల కోసం అలాంటి పరిస్థితి ఇప్పుడు కర్ణాటకలో కూడా ఈ పని చేయలే. మన ఆంధ్రాలో మాత్రము జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఘాటని ఇది చేయాలా, ప్రతి ఒక్కరూ స్నానాలు చేయాలా, ప్రతి ఒక్కరు సంతోషంగా వాళ్ళు పూజలు చేసుకోపోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఘాట్లు పెట్టడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళకు, బ్రాహ్మణ సంఘం వాళ్ళకు, మా సోదరుడికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.